ఛానల్. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని కొన్ని నిర్ణయాలు ఊహలకు అందని విధంగా ఉంటున్నాయి. రాష్ట్ర ప్రజలు ఊహలకు అందని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్డౌన్ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో తిరుమల శ్రీవారి ఆలయాన్ని తిరిగి ఎప్పుడు తెరవాలన్న అంశంపై ఇటు ప్రభుత్వం అటు టీటీడీ మరోవైపు భక్తుల్లో సంశయాత్మకంగా మారింది. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలితో చర్చలు జరిపి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం జూన్ 30 వరకు తిరుమల ఆలయంలో భక్తుల దర్శనం అనేది ఉండదు. జూలై 1 నుంచి భక్తుల దర్శనానికి అనుమతించేది లేనిదని జూన్ నెల చివరి వారంలో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇప్పుడు మాత్రం జూన్ 30 వరకు ఆలయంలోకి ఘాట్ రోడ్లపైన భక్తులకు అనుమతి ఉండదు. అదే సమయంలో రోజు స్వామివారికి పూజలు కైకర్యాలు మాత్రం కొనసాగుతాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతుంటే ఇంతకు మించిన మార్గం లేదంటూ ఏపీ ప్రభుత్వం టీటీడీతో కలిసి ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ప్రతిరోజు 100,000 మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. వీకెండ్ లో ఈ సంఖ్య మరింత రెట్టింపు అవుతుంది. 4 రోజులుగా భక్తులకు అనుమతి లేకపోవడంతో ఇప్పుడు దర్శనాలకు అనుమతి ఇస్తే 100,000 మంది భక్తులు ఒకేసారి తిరుమలకు వచ్చే అవకాశం ఉంటుంది. విపరీతంగా రద్దీ పెరిగి సోషల్ డిస్టెన్స్ పాటించేలా చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అంతేకాక క్యూలు అన్న ప్రసాదాలు దగ్గర కూడా భక్తుల సంఖ్య ఎక్కువై సిబ్బంది సోషల్ డిస్టెన్స్ లో ఉండాల్సి వస్తే సేవా కార్యక్రమాలకు ఇబ్బందులు తలెత్తుతాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జూన్ 30 వరకు తిరుమల కొండపైకి భక్తులను అనుమతి ఇవ్వకూడదని ప్రాథమికంగా నిర్ణయించిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అసలు విషయం ఏమిటి అంటే రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ధర్మకర్తల మండలితో చర్చించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 30వ తేదీ దాకా భక్తులకు దర్శనం నిలిపివేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని టీటీడీ ప్రజా సంబంధాల అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించే విషయంపై ధర్మకర్తల మండలి తగు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇలాంటి అవాస్తవ ప్రచారం చేస్తున్న వారి మీద టీటీడీ యాజమాన్యం చట్ట ప్రకార చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సాధారణంగా సెలవు రోజులు కాబట్టి ఈ వేసవి సమయంలో తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లేవారు. అలాంటిది ఈ కరోనా వల్ల మొత్తం తేడా వచ్చేసింది. అంతా అల్లకల్లంగా అయిపోయింది. తిరుమలకు భక్తుల రేఖ ఆగిపోతుందని ఎవరు ఊహించే ఉండరు. ఇలాంటి పరిస్థితిని వీలైనంత త్వరగా సమసి పోవాలని భక్తులు కోరుకుంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానని ఛానల్.